ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సువన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు ఎస్బీఐ లైఫ్ నుంచి టెరిటరీ మేనేజర్ సుధాకర్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సుధాకర్ గారు. నమస్కారం విష్ణు గారు. సుధాకర్ గారు, ఇప్పుడు ఒక టర్మ్ పాలసీ తీసుకోవాలి అంటే అతని ఇన్కమ్ ఏంటని చూస్తారు, తర్వాత అతనికి సంబంధించిన హెల్త్ రిపోర్ట్స్, మెడికల్ టెస్ట్ అని చూసుకుంటారు కదా. ఇది రెగ్యులర్గా ఉండే ప్రాసెస్. అయితే రీసెంట్గా నేను ఒక ఆర్టికల్ చదివాను, ఎస్బీఐ లైఫ్ నుంచి ఇటువంటి టెస్ట్లు ఏమీ అవసరం లేకుండానే కూడా పాలసీ ఇస్తున్నారంటూ కూడా ఒక ఆర్టికల్లో చూశాను. ఏంటి అసలు ఎస్బీఐ లైఫ్ నుంచి ఈ టర్మ్ పాలసీకి సంబంధించి ఎటువంటి లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఉన్నాయంటారు అసలు? థ్యాంక్ యూ విష్ణు గారు, మీరు అడిగిన క్వశ్చన్కి మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే ఈ మధ్య చాలా కాలంలో ఏంటంటే ప్రతిదానికి కూడా మెడికల్ అనేది కంపల్సరీ అయిపోయింది. ఇక్కడ మనకి ఎస్బీఐ లైఫ్లో రీసెంట్గా మనకు అంటే సర్టన్ లిమిట్ వరకు మెడికల్ లేకుండా మనకు ఒక పాలసీని సరల్ స్వదాన్ సుప్రీం అనే పాలసీతోటి కొత్తగా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. కాబట్టి మనకి ఏంటంటే వితౌట్ మెడికల్ అంటే ఇక్కడ ఏంటంటే సరే మనకు ఇప్పుడున్న లైఫ్ అనేది బిజీ లైఫ్ అనేది అయిపోయింది సార్. ఎందుకంటే కొన్నిసార్లు ఒక పర్సన్ ఏంటంటే రెగ్యులర్గా ట్రావెల్ చేస్తూనే ఉంటాడు, ఇస్ ఎ బిజినెస్ అనుకోండి, ప్రొఫెషనల్గా అనుకోండి, ఏ విధంగా అనుకోండి, మార్కెటింగ్ లో ఉండే వాళ్ళు ఎక్కువ అవుట్ ఆఫ్ స్టేషన్ ఉంటారు, వాళ్ళకు టైం ఉండదు. అలాంటి వాళ్ళకి ఏం చేస్తుందంటే ఎస్బీఐ ఏంటంటే ఇన్సూరెన్స్ ని అందరికీ కల్పించాలని ఒక మంచి సంకల్పంతో మెడికల్ ను కొంచెం బైపాస్ చేసుకుంటూ మెడికల్ టెస్టులకు రాయితీ ఇచ్చింది. ఇక్కడ రాయితీ ఇచ్చుకుంటూ మెడికల్ టెస్టులను కొంచెం బైపాస్ చేసుకుంటూ వాళ్ళు కూడా పాలసీ తీసుకోలేదు. ఎందుకంటే ఎవరైతే రూమింగ్లో ఎక్కువ ఉంటారో వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇక్కడ వాళ్ళ ఫిజికల్ ప్రెజెన్స్ లేకపోయినా, వాళ్ళ అందుబాటులో లేకపోయినా ఎక్కడున్నా సరే వాళ్ళు పాలసీ తీసుకోవచ్చు. ఇందులో మనకి ఏంటంటే సర్టెన్ లిమిట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 50 లక్షల వరకు టర్మ్ పాలసీ తీసుకునే వాళ్ళకి ఎలాంటి మెడికల్ టెస్ట్లు అవసరం లేకుండా మనం ఇస్తాం. ఓన్లీ టెలి ఎంఈఆర్ అని మనకు ఫోన్లో ఎంఈఆర్ మెడికల్ ఎగ్జామినేషన్ రిపోర్ట్ అని ఉంటుంది, వాళ్ళు హెల్త్ ఇష్యూస్ గురించి, హెల్త్ డీటెయిల్స్ గురించి వాళ్ళు అడిగి తెలుసుకుంటారు. దాంతో మనకు పాలసీ అనేది యాక్సెప్ట్ కావడం జరుగుతుంది. అంటే ఇది ఒక మంచి శుభ పరిణామం. ఎందుకంటే కొంతమందికి బిజీ లైఫ్లో మెడికల్ అటెండ్ కావాలన్నా లేకపోతే ల్యాబ్కి వెళ్ళాలన్నా కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం కూడా సౌకర్యవంతంగా ఈ పాలసీని అనేది డిజైన్ చేయడం జరిగింది ఎస్బీఐ లైఫ్ నుంచి. సో అయితే ఇప్పుడు ఒక టర్మ్ పాలసీ తీసుకోవాలి అంటే వాళ్ళ ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఇన్కమ్ ఏంటి, ఇవన్నీ చూస్తారు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్తున్న ఎస్బీఐ లైఫ్ నుంచి ఏదైతే పాలసీ ఉందో మరి ఇది కనుక తీసుకోవాలి అంటే ఆ పర్సన్ యొక్క ఇన్కమ్ లెవెల్స్ ఏ విధంగా ఉండాలి? మంచి క్వశ్చన్ అడిగారు. ఎందుకంటే సార్ ఎప్పుడైనా టర్మ్ పాలసీ ఇప్పటి వరకు ఉన్న క్రైటీరియా ప్రకారం ఏంటంటే మినిమం 5 లక్షలు ఉంటే కానీ టర్మ్ పాలసీ ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఇక్కడ ఏంటంటే కంపెనీ ఏంటంటే ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ దానికి ఎలిజిబిలిటీ ఉండే విధంగా మినిమం 2.5 లక్షల ఆదాయం ఉన్న వాళ్ళకు కూడా, అంటే నియర్ అబౌట్ 22-23,000 ఎర్న్ చేసే వాళ్ళకు కూడా మనకి ఇక్కడ ఇన్సూరెన్స్ పాలసీ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మనకి మినిమం 2.5 లాక్స్ ఇన్కమ్ అనేది ఉంటే మనం పాలసీ ఇవ్వచ్చు. ఐదర్ బిజినెస్ పీపుల్ కానివ్వండి, లేదు అంటే సాలరీడ్ ప్రొఫెషనల్ అయినా కూడా ఎవరికైనా కూడా మనం 2.5 లాక్స్ మినిమం ఉన్నా కూడా ఈ పాలసీ ఇస్తాం సార్ మనం. అదేవిధంగా ఇన్కమ్ ఒక్కటే కాకుండా ఇంకా ఎటువంటి క్వాలిఫికేషన్స్ని వాళ్ళు చెక్ చేస్తారు మనకి ఈ పాలసీ ఇవ్వాలంటే? ఈ పాలసీ ఇవ్వాలంటే మనకు ఇన్కమ్తో పాటుగా మినిమం ఇంటర్మీడియట్ కంప్లీట్ అయి ఉండాలి సార్, హెచ్ఎస్సీ అంటాము. ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన ఎవరికైనా కూడా మనం ఈ పాలసీ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని యూజ్ చేసుకునే విధంగా ఉంటే బెటర్ అని. ఇందులో మనకి ఏజ్ లిమిట్ వచ్చేసరికి మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 50 ఇయర్స్ వరకు ఇస్తాం సార్ ఇది. ఎవరున్నా ఈ ఏజ్ క్రైటీరియాలో ఎవరున్నా కూడా మనం మినిమం 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు ఇస్తాము. అదేవిధంగా ఇందులో మనకు ప్రీమియం స్టార్ట్ సంవత్సరం అంటే మీన్స్ ఇన్సూరెన్స్ కవర్ 25 లాక్స్ నుంచి 50 లాక్స్ వరకు ఉంటుంది సార్ మినిమం. అంటే ఒకవేళ 30 లాక్స్ కావాలి, 35 లాక్స్ కావాలని ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ పాలసీని ఎంచుకోవచ్చు సార్. మనం 50 లాక్స్ వరకు వితౌట్ మెడికల్ అంటే మెడికల్ని మనం బైపాస్ చేసుకుంటూ మెడికల్లో రాయితీ తీసుకుంటూ మనం ఈ పాలసీ అనేది తీసుకోవడం జరుగుతుంది సార్ ఇది. ఇప్పుడు అదేవిధంగా ఈ పాలసీ టెన్యూర్ అయిపోయిన తర్వాత అంటే మనకి ఏదైనా అమౌంట్ రావడం జరుగుతుంది కదా, ఎంత అమౌంట్ వరకు ఇస్తారు వీళ్ళు? మంచి క్వశ్చన్ అడిగారు విష్ణు గారు. యాక్చువల్లీ ఏంటంటే మనకు టర్మ్ పాలసీలు అనగానే మనం కట్టిన అమౌంట్ ఏం రాదు. లైక్ ఇప్పుడు మనము వెహికల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నా మనం కట్టిన అమౌంట్ అనేది రిటర్న్ రాదు. కానీ ఈ పాలసీలో మన టర్మ్, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక 30 ఇయర్స్ కనుక మనం టర్మ్ పెట్టుకుని ఈ పాలసీ తీసుకుంటే మార్గ మధ్యంలో ఏదైనా జరిగిందంటే 50 లక్షల రూపాయలు ఇచ్చేస్తుంది. ఏం జరగకుండా మనం 30 ఇయర్స్ వరకు కూడా లైవ్ ఉన్నాము అనుకుంటే మనం కట్టిన అమౌంట్ రూపాయి కంపెనీ ఉంచుకోకుండా మొత్తం అమౌంట్ రీఫండ్ చేయడం జరుగుతుంది. అంటే ఇట్స్ ఏ ఫ్రీ ఇన్సూరెన్స్ అని మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటుంది సార్ ఇది. అంటే 0 ఎక్స్పెన్సెస్ ఇన్సూరెన్స్ కవర్ అనేది చెప్పుకోవచ్చు. అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను సార్, ఇక్కడ మనకి హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్తున్నాము, విజయవాడ వెళ్ళిన తర్వాత ఇక్కడ హైదరాబాద్లో ఒక టికెట్ తీసుకున్నాము, 100 రూపాయలు 200 రూపాయలు తీసుకున్నాము. విజయవాడ వెళ్ళేంత వరకు డబ్బులు అతని దగ్గరనే ఉన్నాయి. విజయవాడ రీచ్ అయినాక మీ డబ్బులు మీకు ఇస్తే మీరు ఎలా హ్యాపీగా ఫీల్ అవుతారు సార్?
ఈ పాలసీ కూడా సేమ్ అలాగనే ఉంటుంది సార్. అంటే మార్గ మధ్యలో ఏమైనా జరిగింది అంటే మనకి ఇన్సూరెన్స్ అమౌంట్ వస్తుంది, ఏం జరగలేదంటే మాత్రం మన డబ్బులు మనకు మొత్తం టోటల్ అమౌంట్ రీఫండ్ చేస్తుంది సార్. ఒకవేళ ఈ పాలసీని కనుక మధ్యలో ఆపేస్తే అప్పుడు ఏం జరుగుతుంది? మంచి క్వశ్చన్ అడిగారండి. ఇప్పుడు ఏంటంటే కొన్ని రోజుల తర్వాత ఏంటంటే ఒకవేళ డబ్బులు దొరకకనో లేకపోతే కొంచెం వేరే ఇంకా వేరే పాలసీ తీసుకొని వాళ్ళు ఒకవేళ డబ్బులు కట్టలేని పరిస్థితి లేకపోతే సమయం వల్ల మర్చిపోయి కట్టలేని పరిస్థితి వచ్చినా కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 ఇయర్స్ కంప్లీట్ చేస్తే అట్లీస్ట్ 2 ఇయర్స్ ఈ పాలసీ కట్టిన తర్వాత ప్రిపరేషన్ ఎట్లో ఫర్ ఎగ్జాంపుల్ 10 ఇయర్స్ కట్టాలనుకున్నాను అనుకోండి పాలసీ ప్రీమియం అంటే 2 ఇయర్స్ 3 ఇయర్స్ కట్టిన తర్వాత ఏమైనా జరిగితే అక్కడ మనం పాలసీ ఆపేసినాం అంటే కట్టలేని పరిస్థితి వచ్చింది కట్టలేదు. అలాగనే పాలసీ 30 ఇయర్స్ వరకు మనం కంటిన్యూ చేసుకోవచ్చు. ఇన్ కేసు మార్గ మధ్యలో ఏమైనా రిస్క్ అయిందంటే మనం 30% పే చేసినాం కాబట్టి ఇన్సూరెన్స్ కవర్లో 30% అంటే 50 లక్షల మీద 30% అంటే దాదాపుగా 15 లక్షల రూపాయలు అతనికి ఇవ్వడం జరుగుతుంది. ఏం కాలేదనుకోండి ఈ 3 సంవత్సరాలు కట్టిన అమౌంట్ కూడా రీఫండ్ చేసేస్తుంది. సో మరి ఇప్పుడు ఈ టర్మ్ పాలసీ తీసుకోవాలి అంటే ఏజ్ క్రైటీరియా ఏజ్ లిమిట్స్ ఏ విధంగా ఉంటాయి? ఇక్కడ మనకి ఏజ్ అంటే సార్ ఇక్కడ 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 50 ఇయర్స్ ఉన్న ఎవరైనా తీసుకోవచ్చు సార్, మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా ఈ పాలసీ తీసుకోవచ్చు. ఓకే, సో అదేవిధంగా ట్యాక్స్ బెనిఫిట్స్ ఏ విధంగా ఉంటాయి అంటే మనకి ఇక్కడ ఏంటంటే సార్ మనకు ఎప్పుడైతే మనం ప్రీమియం పే చేస్తున్న టైంలో ఈవెన్ సాలరీ పీపుల్ అయితే వాళ్ళకి ఏంటంటే టీడీఎస్ అని కట్ చేస్తారు, ఆ టీడీఎస్ను దాన్ని ఎగ్జెంప్షన్ తీసుకోవాలనే విధంగా సెక్షన్ 80C అనేది వర్తిస్తుంది. ఇందులో మనకు సెక్షన్ 80C కింద మనం ఈ అమౌంట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు. అదేవిధంగా రేపటి రోజు మన క్లెయిమ్ అమౌంట్ వచ్చినా లేకపోతే మనకు మనం కట్టిన అమౌంట్ రీఫండ్ వచ్చినా కూడా ఏ అమౌంట్ వచ్చినా కూడా మనం 1 రూపీ కూడా కంపెనీ ట్యాక్స్ కట్ చేయకుండా ఈవెన్ గవర్నమెంట్ కూడా మనం ఎలాంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండదు సార్ ఇందులో. ప్రేక్షకులకు విజ్ఞప్తి, సమయానుభావం వల్ల అన్ని విషయాలను ఇక్కడ మనం చర్చించలేకపోతున్నాము. ఏవైనా మీకు సూచనలు కానీ సలహాలు కావాలంటే మీరు సంప్రదిస్తే నేను బ్రోచర్లో ఉన్న అన్ని విషయాలు మీకు వివరంగా వివరిస్తాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సుధాకర్ గారు. థ్యాంక్ యూ విష్ణు గారు. థ్యాంక్ యూ అండి.